కోరుకుంటున్నాను. మన రాజుని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజార ప్రతాప్. ముప్పై నేనొస్తే గవర్నమెంట్ ఉంటే ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా. ఇది ప్రతాపం యొక్క దేవం. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. ఏయ్, మీ అందరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదయ్యా నన్ను ఆశీర్వదిస్తారా, మరి గెలిపిస్తామని ఓట్లు వేస్తామని నమ్మకం ఉందా? మరి పైసలు దొంగలిస్తారు తీసుకోదు కానీ ఎవరికైనా ఓటు ఏనుగు. మరి అందరూ చుట్టుపక్కల వాళ్ళంతా చేతులు ఎత్తి ఆశీర్వదించారా లేదా? చేతులు గట్టిగా కుదిరిసేము, సగం సగం ఎత్తాడు అక్కడ ఎత్తుదలేరు, ఇటు సైడ్ ఎత్తుదలేరు. అమ్మా మీకు వందనాలు. నేను ఎమ్మెల్యే అయినా అనుకుంటా రైపు నమ్మక వచ్చిందా? అదే రాజన్న కథ ఏం చెప్తారు మీరు? అబ్బో నీ దొంగలను చూసినాం, ఇక నువ్వు మమ్మల్ని బతికరిస్తావా? నీకు ఏం చేయలేదు, మేము ప్రతాపానికి ఒప్పుకున్నాం. ప్రతాపానికి మాట ఇచ్చినట్టనా? మరి ఇంకోరు కూడా ఇచ్చిన అంటే వాళ్ళు కూడా ఇచ్చినామంటారా? పన్నులారా, మీ మీద నమ్మకం ఉన్నది, మీ మీద నాకు ఇలా ఒక్కటే కాదమ్మా, అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ, ముదురాజులు గౌడు చెప్పని కులాలు అన్ని ఉన్నాయి. అందరు కమ్యూనిటీలు ఆడుతారు, పోషమ్మ గుడిలు ఆడుతారు, ఇవన్నీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే చెప్పవలసిన అవసరం లేదు. ఎమ్మెల్యే అయితే ప్రతి పని చేయడానికే ప్రతాపన వచ్చాడు. 20 ఏళ్ళు నేను 20 ఏళ్ళు నేను అధికారంలో దిగుతున్నా. మోడం రాజేందర్ గారు ఒక డిమాండ్ పెట్టిండు, నేను గెలవాలని ప్రతాపన్న గెలవగానే ఏది మన ఎల్లమ్మ గుడి కట్టిమంటాను అని తప్పకుండా అవుతుంది. దేవుని కూడా ఆగదు. ఇప్పుడు చూడు, ఏనుగు అనేది వినాయక గణపతి గుర్తు. మీకు అక్కడ భోగంలో బొమ్మ కనబడుతుంది, రాజులు చూసారు అబ్బో పైన ఇంద్రమ్మ ఉంటుంది బొమ్మ, అబ్బో ఏది ఇంద్ర 4 నంబర్ల ప్రతాపన్న గుర్తులాల, ఏనుగు రాజుల ప్రతాపన్న గడ్డంతోనే ఉంటుంది. గడ్డం చూడగానే ప్రతాపన్న అనుకోవాలి, అలా గడ్డం ఎవరికి లేదు ప్రతాపన్నగా ఉంటుంది పోవటం అలా. అవునామా తల్లులు, నిజంగా నేను సంతోషపడుతున్నా. నా తల్లి చిన్నప్పుడు మరణించినా కూడా ఈ నా తల్లిని మీ ముఖాలలో చూసుకుంటున్నా. నేను చిన్నగా 8-10 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తల్లి మరణించింది. నలుగురు చెల్లెలు చిన్నోళ్ళు 1, 2, 3 సంవత్సరాలు. ఆ మాట నేను వినేటప్పుడు కూడా కష్టాలు తెలిసినది, అమ్మ నాన్నలను బాగా తెలిసినది, ముసలిలో బాగా తెలిసినది. నేను గెలిస్తే వస్తూ ఉంటానా? ప్రతి మండలాల్లో ఓల్డ్ ఏజ్ ముసలులకు ముసలుల మఠం ఉండదు. వితంతులు కష్టాలుంటే భార్య భర్తలు తిరిగేడు వాళ్ళు తెలవకుంటే వాళ్ళకి ఆశ్రమం పెడతా, తిండి తిని మళ్ళీ మా ఇంటికి పోవచ్చాలి. ఇలాంటి నాయకుడు ఎవరు చూడు. నేను లెప్రసికాలను కట్టించిన, ఆశ్రమాలు పెట్టించిన, పేదల కండగా ఉన్నా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ లీడర్ చూడు. పదవులు ఉంటే కుక్కలా దొబ్బుగా తింటారు, మళ్ళీ లీడర్లు దొబ్బుతారా లేకుండా మనకే ఇస్తారా, దోసుకుంటారా లేదా? చెరువులో పని పెడితే 100 కోట్లు, 10 కోట్లు వస్తే 20 లక్షల పని అయితే ఇక్కడ మీద దొబ్బుకొని పోతారు.